అందరికీ జై శ్రీ వేదం. మనమందరం ఇప్పుడు వచ్చేసాం బాసర పుణ్యక్షేత్రానికి. మెల్లిగా గోదావరి నది బ్రిడ్జ్ నుండి పోతే ఎంతో అందమైనటువంటి అనుభూతి అండి. నిజంగా అసలు బాసర క్షేత్రానికి రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. మనం బాసర బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ వెళ్ళినట్టయితే అందరం కూడా బాసర్ గోదావరి ఘాట్ చూడొచ్చు. అలాగే ఇంకాస్త ముందుకు మనం వస్తే ఇక్కడ శ్రీ వేదభారతి పీఠ శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారి సంకల్పంచే దక్షిణ గంగా వేద నిత్యహారతి నిర్వహిస్తున్నారు. ఇది గత 6.5 సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతున్నటువంటి కార్యక్రమం అండి. ఇక్కడ భక్తులందరి కోసం పుష్కరిణి కూడా ఏర్పాటు చేశారండి ఆశ్రమం తరపున. సాయంత్రం పూట మంచిగా ఫ్యామిలీస్తో రండి, చాలా మంచి అనుభూతి పొందుతారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఈ గోదావరి హారతి నిర్వహిస్తారు. మన సప్త ఋషులను తలపిస్తూ 7 ఋత్వికులు అత్యంత అద్భుతంగా గోదావరి హారతి నిర్వహిస్తారు. వేద విద్యార్థులు వాళ్లే పాటలు పాడుతూ మనందరినీ అలరిస్తారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు లైవ్ వస్తుంది యూట్యూబ్ లో. స్వామివారి ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందొచ్చండి. అలాగే మనం తిన్నగా వచ్చి రైట్ సైడ్ చూసినట్టయితే అక్కడ గోదావరి స్నాన ఘట్టం కూడా ఉంటుంది. చూడండి ఎంతో అందంగా ఉన్నటువంటి గోదావరమ్మ విగ్రహం. అండ్ ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి ఈ ఘాట్ లో. గోదావరమ్మకు ఒక ఉపచారంగా తెప్పను వదిలేటువంటి సంప్రదాయం కూడా ఉంది. చూడండి చాలా భక్తులు అయితే వచ్చారు, వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పితృదేవతలకు అపర కర్మలు కూడా చేస్తారండి. అండ్ పిల్లలు మీకు గుడ్ న్యూస్, ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందండి, అస్సలు మర్చిపోవద్దు, కంపల్సరీ బోటింగ్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి, శ్రీ సూర్యేశ్వర స్వామి ఆలయం, శివుని టెంపుల్ కూడా ఉందండి. ఆహా చూడండి నందీశ్వరుడు నమస్కారం చేసుకోండి. మన వేద విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆహా ఓం నమ శివాయ, ఎంతో అద్భుతమైనటువంటి శివలింగం అండి, చాలా పురాతనమైనటువంటి ఆలయము. ఆహా ఇక్కడ చూస్తే ఇంకా చాలా విగ్రహాలు. ఘాట్ నుండి తిన్నగా వెళ్ళాలి. అలా తిన్నగా వెళ్ళినట్టయితే అమ్మవారి ఆలయానికి చేరుకునేటువంటి మార్గం అండి ఇది. ఇక్కడ చూడండి అమ్మవారి ఆలయం దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా పూజా ద్రవ్యాలు, బుక్స్, పెన్స్ అన్ని దొరుకుతాయి. చూడండి జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయానికి వచ్చేసాం మనం. అండ్ బాసర్ రైల్వే స్టేషన్ నుండి కూడా ఇంకో రూట్ ఉందండి. రైల్వే స్టేషన్ నుండి మీరు తిన్నగా వస్తే శివాజీ చౌక్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి రైట్ వెళ్ళొద్దు, లెఫ్ట్ వెళ్ళొద్దండి, స్ట్రైట్ గా చూడండి అమ్మవారి ఆలయం యొక్క ఆర్చ్ కనిపిస్తుంది, అందులోకి మీరు తిన్నగా వచ్చేయండి. అలాగే వస్తూ ఉండండి, మీకు రైట్ సైడ్ లో ఇంకో ఆర్చ్ కూడా కనిపిస్తుంది ఆలయానికి సంబంధించి. చూడండి పక్కనే వేద పాఠశాలకి మార్గం ఉంది, అక్కడే శ్రీరామ లాడ్జ్ కూడా ఉంది. దాటేసి ముందుకు అలాగే వచ్చేయండి తిన్నగా. ఆహా చూడండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం. చూడండి వేద విద్యార్థులు కూడా అమ్మవారి ఆలయంలోకి వెళుతూ ఉన్నారు. ఈరోజు భక్తులైతే చాలానే ఉన్నారండి. ఆహా చూడండి ఆలయ గోపురాన్ని దర్శించుకోండి. ఓం ఐం సరస్వత్యై నమః. ఆహా ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అండి. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ అండి. చూడండి ఇక్కడ కాళీ అమ్మవారు, గర్భగుడిలో లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ ఆలయ గోశాల కూడా ఉందండి, వ్యాసగుహకు దారి. టికెట్ 5 రూపాయలండి. మనం అలాగే పైనకి వెళుతూ ఉండాలండి. వ్యాసగుహకి చేరుకోవాలంటే కాస్త శ్రమ పడాలి. ఇక్కడ చిన్న ద్వారం నుండి వ్యాసగుహలోకి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి ఎంతో ఓపికతో ఆ అమ్మగారు వ్యాసగుహ నుండి బయటికి వస్తున్నారు. దర్శనం అయిపోయింది వాళ్ళందరిది కూడా. చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక్కడ వ్యాస మహర్షి స్వయంగా అమ్మవారి కోసం తపస్సు చేశాడనేటువంటి ప్రతీతి. చూడండి వ్యాసుల వారి విగ్రహం, అక్కడ పక్కనే అమ్మవారి విగ్రహం అండి. ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్ అండి. ఆలయం బయట ఇలా ఉంటుందండి. ఇక్కడ లడ్డు పులిహోర కౌంటర్ కూడా ఉంటుంది, అక్కడ టోకెన్ తీసుకొని పక్కనే లడ్డు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన సత్రం కూడా ఉందండి. చాలామంది భక్తులు ఇక్కడ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. చూడండి భక్తులందరినీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆలయ వసతి గృహాలు కూడా ఉన్నాయండి. చూడండి బాసర్ ఓని. ఈ రూట్లో మనం వెళ్ళినట్టయితే ఈ గ్రామంలో చాలా చాలా ఆలయాలు ఉన్నాయండి. చూడండి మనకు గోపురం కనిపిస్తుంది కదా, ఈ ఆలయం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు గోపాలునిగా పిల్లన గ్రోవిని ధరించి చాలా అందంగా ఉంటారండి. ఒకసారి చూడండి బాసర క్షేత్రంలో అందరికీ వేదం నేర్పించేటువంటి వేద పాఠశాల కూడా ఉందండి.
బ్రిడ్జ్ నుండి రైల్వే స్టేషన్ రూట్ లో స్ట్రైట్ గా వచ్చినట్టయితే మనకు రైట్ సైడ్ లో ఒక ఫ్యూయల్ స్టేషన్ కనిపిస్తుంది. దాని పక్కనే శ్రీ వేదభారతి పీఠానికి దారి ఉందండి. ఇలాగే మీరు స్ట్రైట్ గా రండి, మీకు కమ్మ సంఘం కనిపిస్తుంది. దాని ఎదురుగానే శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయం ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ గురుకుల విశేషాలన్నీ కూడా చూద్దాం. ఆహా, చూడండి ఎంతో అద్భుతమైనటువంటి ప్లేస్ అండి, మీరు తప్పకుండా రావాలి. ఆహా, చిట్టి చిట్టి వేద విద్యార్థులు ఎంతో ముచ్చటగా ఉన్నారు కదండి. ఇక్కడ అమ్మవారి ఆలయం, స్ఫటికలింగం, ఇంకా చాలా దేవి దేవతలు ఉన్నారండి. ఇక్కడ మరెన్నో పక్షులు, చిలుకలు, కుందేళ్ళు, పొద్దున పూట అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి నెమళ్ళన్నీ కూడా ఆశ్రమం చుట్టూ సందడి చేసేస్తాయండి. మన అమ్మ గోమాత పూజ చేస్తున్న భక్తులు, ఆహా, చిట్టి చిట్టి వేద విద్యార్థులు, భక్త ప్రహ్లాదులని చెప్పొచ్చండి, అమ్మవారి పూజకు పూలు కోస్తూ ఉన్నారు. శ్రీ వేద భారతి పీఠ అభివృద్ధి ట్రస్ట్, ఇక్కడ అనేక కార్యక్రమాలకై మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. ఆహా, శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారండి, సరస్వతి అమ్మవారి లాకెట్ అండి, ఆహా, కరుణామూర్తి జ్యోతి ప్రియానంద మాతాజీ గారండి, చిన్న వామనుడికి బీజాక్షరాలు రాస్తూ ఉన్నారు, సరస్వతి బీజాక్షరాలు. ఇక్కడ అందరికి సరస్వతి బీజాక్షరాలు రాస్తారండి. ఆహా, దివ్యమైన చతుర్వేద సంహిత. అండ్ పిల్లలు, మీకు ఇక్కడ ఆడుకోవడానికి మాత్రం ఏ కొదవ లేదు, చాలా చాలా ఆట వస్తువులు ఉన్నాయి ఇక్కడ. చూడండి చిట్టి బుడ్డోడు ఎంత బాగా నిచ్చెనెక్కేస్తున్నాడు. అమ్మో, వీడికి అసలే భయం లేదండి, చూడండి అంత పెద్ద నిచ్చెన ఒక్కడే ఎక్కేశాడు. వాళ్ళ తాతయ్యతో కలిసి చాలా చక్కగా ఆడుకుంటున్నాడండి ఈ బుడ్డోడు. చూడండి మీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఊగటానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా వేదభారతి పీఠానికి రండి. వేదంపై ఆసక్తి ఉన్నటువంటి వారందరి కోసం ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో వేదాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా బాసరలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఈ ఆలయం గురించి శ్రీ గురుచరిత్రలో 14వ అధ్యాయంలో పేర్కొనబడింది. ఇంకా దత్తాత్రేయ స్వామి వారి గురించి మీకేం చెప్పమంటారు, అష్టసిద్ధులన్నీ ఆయన సొంతం, త్రిమూర్తుల యొక్క స్వరూపం ఆయన. చూడండి వేద విద్యార్థులు, దత్తాత్రేయ స్వామి వారి సేవలో ఆలయం అయితే చాలా పవిత్రంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు చాలా ప్రశాంతతను ఇక్కడ ఫీల్ అవుతారు. చూడండి గురుచరిత్ర యొక్క సన్నివేశాలన్నీ కూడా ఇక్కడ చిత్రాల రూపంలో మనం చూడొచ్చు, ఆలయంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంకో అద్భుతమంది ఇక్కడ సప్తస్వరాలు పలికే శిలలున్నాయి, చూడొచ్చు. ఆహా, శిలలు సంగీతాన్ని పలుకుతున్నాయి. భగవంతుడి సృష్టి ఎంత అద్భుతమో కదా. ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం నుండి మనం ఇప్పుడు కనిపించే రూట్లో తిన్నగా వెళితే శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయం వస్తుందండి. ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి, ఇప్పుడు కొత్తగా దీన్ని జీర్ణోద్ధరణ చేస్తూ ఉన్నారు. విక్రమాదిత్యుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించేవారంట. చూడండి దేవనాగరి లిపిలో ఎన్నో శాసనాలు మనకు దర్శనమిస్తున్నాయి. స్వామివారి భవ్యమైనటువంటి శివలింగాన్ని దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఆలయ కళ్యాణ మండపం చూడండి, ఆలయానికి సంబంధించినటువంటి ఎన్నో స్తంభాలు మనకు దర్శనమిస్తున్నాయి. అమ్మ శూలిని దుర్గా. ఇంకా బాసరలో ఎన్నో విశేషాలండి, బొజ్జ గణేశుడి ఆలయం కూడా ఉందండి ఇక్కడ. చూడండి గణేశుల వారు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా ఈ ఆలయంలో నవగ్రహాలు, హనుమంతుల వారు, ఇంకా శివాలయం కూడా మనకు దర్శనమిస్తాయి. బాసర బస్టాండ్ దగ్గర మరో అద్భుతం ఉందండి, అదే వేదశిల. చూడండి వేదశిల ఎంతో అద్భుతమైనటువంటిది. ఇంకా బాసర శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయం గురించి చెప్పుకుంటే ఇంకా మరెన్నో విశేషాలండి. ఆశ్రమం తరపున ప్రతిరోజు గోదావరమ్మకు నిత్యహారతి మరియు గో సంరక్షణార్థం గోశాల మరియు మన భారతీయ ధర్మగ్రంథమైనటువంటి వేదాన్ని అందరూ అభ్యసించాలనేటువంటి సంకల్పంతో కుల, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ వేదాన్ని ఇక్కడ నేర్పిస్తారండి. మరియు ఆశ్రమంలో నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇప్పుడు
ఈ గోదావరి హారతి గోశాల వేద విద్యాలయ అన్నదాన నిమిత్తం ధనకనక వస్తు రూపేణ మీరేమైనా సేవ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న సమాచారంతో సేవ చేయగలరు. మరియు వేద విద్యాలయం తరపున ప్రతి అమావాస్య రోజు చండీయాగము మరియు ప్రత్యంగిర హోమము నిర్వహించబడు. ఆశ్రమం చేపట్టేటువంటి అనేక కార్యక్రమాలకు మీ సహకారాన్ని అందించగలరు. అలాగే మీ గోత్రనామాలను కూడా చదివించుకోగలరు. మరొక విశేషం ఏమిటి అంటే శ్రీ వేదభారతి పీఠమునందు వయోపరిమితి లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ నాలుకపై సరస్వతి అమ్మవారి బీజాక్షరాలు రాయడం జరుగుతుంది. బీజాక్షరాలు తప్పకుండా రాయించుకోండి. అమ్మవారి పరిపూర్ణమైన బ్లెస్సింగ్స్ మీ అందరిపై ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి. బాసర క్షేత్రానికి ఒకసారి తప్పకుండా రండి. జై శ్రీ వేదం. సమస్త మానవాళి యొక్క సమస్యలన్నింటినీ సంస్కరించి వారికి సద్గతిని చూపించేటువంటిది వేదం ఒక్కటే. వేదోఖిలో ధర్మమూలం. సమస్త మానవాళికి వేదాన్ని అందచేయటమే ధ్యేయంగా ప్రయాణిస్తున్నాం. జై శ్రీ వేదం.